శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. వృశ్చిక రాశి వారికి నవంబర్ 1 నుండి 15 వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వృశ్చిక రాశిలోనే గురువు ఉండడం, గురువే సర్వ విధంగా యోగాన్ని ఇస్తాడు కాబట్టి యోగించే గురుడు శుభగ్రహం ఎప్పుడైతే వృశ్చిక రాశిలో ప్రవేశించిందో మహా అద్భుతం, అతి అద్భుతం. గురుడు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ ఇంక అక్కడ, అంటే ఎన్నాళ్ళ నుండో పెండింగ్లో పెట్టిన నిర్ణయాలన్నింటినీ ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తాడు. తులా రాశిలో కంటే వృశ్చిక రాశిలోకి ఎప్పుడైతే గురుడు ప్రవేశించాడో వృశ్చిక రాశి నుండి పంచమభావం, సప్తమభావం, భాగ్యస్థానం ఈ మూడింటిని చూస్తాడు. అంటే ఏమైంది, పంచమం పిల్లల్ని చూస్తాడు, సప్తమ భార్యను చూస్తాడు, భాగ్యం చూస్తాడు, అంటే ఫ్యామిలీ మొత్తంని చూస్తున్నట్టే లెక్కే అక్కడ. ఎప్పుడైతే ఫ్యామిలీ మొత్తాన్ని వాడు చూస్తున్నాడో ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు, వ్యాపారంలో ఎటువంటి సమస్య ఉండదు, భాగ్యం చూస్తున్నాడు కాబట్టి బలం బాగానే వస్తుంది. సప్తమాన్ని చూస్తున్నాడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పంచమం చూస్తే సంతానానికి ఎటువంటి దోషం లేకుండా, అంటే గురువు ఒక్కడ చాలు మొత్తం అంతా కంట్రోల్ చేసేస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. మహా అద్భుతం, అతి అద్భుతంగా కనబడుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానంలో శని కూర్చున్నప్పటికీ కూడా రాశిలో ఉన్న గురుబలం వల్ల శని యొక్క పీడనం కొంత తగ్గుతుంది. అదే మూడింట్లో కుజుడు కేతు ఉన్నారు, మోర్ డైనమిక్, మోర్ సక్సెస్గా ముందుకు వెళ్ళగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి సక్సెస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. భాగ్యంలో రాహు ఉన్నాడు, కొంచెం ఆర్థిక బలం మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా ఈ 15 రోజులు ఆ తర్వాత వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ముందు ప్రొడక్షన్ బిజినెస్ అంతా వేయడానికి మాత్రం ఎటువంటి దోషాలు లేవు. రిజల్ట్ ఓరియంటెడ్గా డబ్బులు వచ్చే చాటు కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి నెమ్మదిగా డబ్బు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా తీసుకుంటే వ్యయంలో రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వ్యయాధిపతి, వ్యయ స్థానం పొందడం మంచిది, రాజయోగమే. రవి కూడా అక్కడే కూర్చున్నాడు, రవి అక్కడ ఉండవాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో కూడా కొంత నష్టం చేస్తాడు కానీ అగ్నితత్వం గల గ్రహం ఉన్నాడు కాబట్టి నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడము, దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే జరగబోయే నష్టం ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దావన్న రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.